అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శేషగిరి సృష్టి. నేను ఆస్ట్రాలజీ అండ్ వాస్తు పండిట్ ఫ్రమ్ సికింద్రాబాద్. నేను ఈరోజు మీ ముందుకి ఒక పరిశోధాత్మకమైన ఆసక్తికరమైన జ్యోతిష అంశం మీ ముందుకు తీసుకురాబోతున్నాను. అంతకంటే ముందుగా నా ఈ సృష్టి ఆస్ట్రో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ అనే బటన్ నొక్కండి. దేశ విదేశాల్లో ఉన్న ఈ ఛానల్ని మరిన్ని సబ్స్క్రైబర్స్ని పెంచండి. 20,000 వరకు సబ్స్క్రైబర్స్ చేయండి. అలాగే వీక్షకుల్ని పెంచండి. నవగ్రహాలు అనే ఛానల్ కూడా మనదే. శ్రీ గురు జ్యోతి అనే ఛానల్ కూడా ఉన్నదే. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసి వీక్షించండి. మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు చూస్తుండండి. మీ బంధుమిత్రుల చేత కూడా చూపించండి. ఇక విషయానికి వస్తే, నవంబర్ 5 2019 గురువు గోచారీత్య మార్పు చెందుతున్నాడు. ఈ మార్పు వల్ల ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది. ఆర్థిక పరంగా అన్ని విధాలుగా అదృష్టం ఈ రాశుల వారిని వరిస్తుందండి. అవి ఏ రాశులు అంటే, ముందుగా కుంభరాశి. కుంభరాశికి గోచారీత్య 11 స్థానంలో గురువు వస్తున్నాడు. అలాగే మేషరాశికి ఇప్పటివరకు అష్టమంలో గురువు ఉండి అష్ట కష్టాలు పెట్టుంటాడు. ఇప్పుడు ఆ కష్టాలన్నీ తీరిపోయే సమయం వచ్చింది. వారికి భాగ్యంలోకి వెళ్ళి గురుడు భాగ్యం ఇవ్వబోతున్నాడు. ఇంతవరకు మేషరాశిలో వారికి భాగ్యస్థానంలో అష్టమంలో గురుడు, భాగ్యంలో శనికేతువులు ఉండి బాగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఇప్పుడు మేషరాశి వారికి కాస్త ఊరటని ఇచ్చే సమయం వచ్చింది. భాగ్యంలో నుంచి గురుడు భాగ్యంలోకి వెళ్ళి ఆ దురదృష్టాన్ని తగ్గించి అదృష్టాన్ని పెంచబోతున్నాడు. అలాగే ఇక తదుపరి మిథున రాశి వారికి కూడా కొత్త గొప్ప, వీరికి ఇంతవరకు షష్టమంలో ఉండి ఇప్పుడు సప్తమంలోకి వెళ్ళబోతున్నాడు. దీని ఇంపాక్ట్ ఏంటి అనేది తర్వాత వీడియోలో చెప్తాను. వీరికి కూడా సామాజిక సంబంధాలు బలపడటం, వ్యాపార యోగం, వివాహ యోగం ఇవన్నీ ఇవ్వబోతున్నాడు ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక అలాగే నెక్స్ట్ ఈ కన్యా రాశి వారికి, ఇంతవరకు తృతీయంలో ఉండి గురుడు కొద్దిగా ఇబ్బంది పెట్టాడు. అలాగే చతుర్థంలో అర్ధాష్టమ శని ఒక తీవ్రతని ఇప్పుడు ఈ గురుడు వెళ్ళి చతుర్థంలోకి, కన్యా రాశి వారికి చతుర్థంలోకి చేరడంతో ఆ అర్ధాష్టమ శని యొక్క తీవ్రత కొద్దిగా తగ్గుముఖం బట్టి వారికి కూడా కుటుంబంలో కొద్దిగా సుఖశాంతులు వస్తుంటాయి. ఇక తర్వాత అయిన వృశ్చిక రాశి వారికి కూడా కొద్దిగా ఈ గురుడు తన జన్మరాశి నుంచి కుటుంబ స్థానం, ధనస్థానమైన ధనురాశిలోకి మారబోతుండటంతో వీరికి ఆర్థిక పరంగా కాస్త ఊరట లభిస్తుంది. చికాకులు మానసిక ఈ కుటుంబంలో అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వీరికి కలుగుతాయి ఈ యొక్క 5 2019 నుంచి. అయితే ఇప్పుడు వీరి యొక్క వ్యక్తిగత జాతకాలలో కూడా, ఇప్పుడు నేను చెప్పిన రాశులు అందరికీ కూడా వ్యక్తిగత జాతకంలో గురువు ఉన్న స్థితి బాగుండాలి. అంతేగాని ఊరికే గురుగారు మీరు చెప్పేశారు మాకేమీ అవ్వలేదు అంటే, అది వారి యొక్క గురువు వారి యొక్క జన్మ జాతకంలో ఎక్కడ ఉన్నాడు, నీచంలో ఉన్నాడా, ఉచ్చంలో ఉన్నాడా, కేంద్రంలో ఉన్నాడా, త్రికోణంలో ఉన్నాడా, వ్యయం షష్టాష్టక వ్యయాల్లో ఉన్నాడా అనేది చూసుకోవాలి. చూసుకుంటేనే ఈ ఫలితం అనేది అప్లై బాగా అవుతుంది. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకానికై నా ఈ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. నన్ను అపాయింట్మెంట్ తీసుకొని ఫోన్లో కానీ వాట్సాప్లో కానీ తగిన ఫీజు చెల్లించి నన్ను సంప్రదించగలరు. నమస్తే.